ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్వీ బ్లాగ్స్. ఇవాళ మనం చుక్కాకు పచ్చడి చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక సెరవ తీసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి. మన రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. బాగా వేయండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే సర్వలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇలా రెడీగా కడిగి పెట్టుకున్న చుక్కాకును తీసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మొత్తం. ఇలా మగ్గుతూ ఉండాలి. బాగా మగ్గిన తర్వాత తీసుకోవాలి పక్కకి. చూసారు కదా, చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. మగ్గగానే ఎంత తక్కువ అయిపోయింది చూడండి. బాగా మగ్గిపోయిందండి. ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పచ్చిమిర్చి అండ్ ఇది మగ్గ పెట్టుకున్న చుక్కాకు అలాగే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. నార్మల్గానే చుక్కాకులో కొంచెం పులదనం అయితే ఉంటుంది, కావాలనుకుంటే వేసుకోవచ్చు మీకు నచ్చితే. కొంచెం సాల్ట్, ఇందులోకి ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇలాగే లైక్ చేస్తారు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోకి మనం ఆనియన్స్ ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే పచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంత టేస్టీ అయినా చుక్కాకు పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది పులపులగా, అండ్ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చుక్కాకు తినడం వల్ల. అండ్ ఇందులో పులదనం కొంచెం నచ్చని వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. అంత పులదనం తెలీదు. పుల్లగా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి కొత్త కొత్త వంటలు, కొత్త కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఖచ్చితంగా కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన ప్రతి వీడియోకి. బాయ్ బాయ్.